हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोजु मनं प्रसादं पुलिहोर चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई पुलिहोरनु मनं चाला त्वरगा चेसेसुकोवच्चु, टेस्ट कूडा गुडिलो प्रसादंला उंटुंदि। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। ముందుగా పులిహోర చేసుకోవడానికి కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం, నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి। బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి। ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయే లోపల స్టవ్ మీద మరో pan పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। దినుసులు వేగాక 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి। నువ్వులు కూడా వేగాక వాటిని మరొక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే pan లో 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి। ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి। చింతపండులో గింజలు పీసు లేకుండా తీసుకుంటే మళ్ళీ మనం చింతపండు రసాన్ని వడకట్టుకునే పని ఉండదు। 2 నిమిషాల తర్వాత చింతపండు ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। తరువాత మిక్సీ జార్ లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న పొడిని మరొక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే మిక్సీ జార్ లో ముందుగా మనం ఉడికించిన చింతపండు వేసుకొని మెత్తటి పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి। తరువాత కుక్కర్ మూత తీసి అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। మనం నీళ్ళని కరెక్ట్ గా పోసుకుంటే రైస్ ఈ విధంగా పొడిపొడిగా ఉడుకుతుంది। ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద తాలింపుకు pan పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తాలింపు వేగిన తర్వాత అందులో 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న చింతపండు పేస్ట్, పులిహోరకు సరిపడినంత ఉప్పు, మరో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి। 1 నిమిషం తర్వాత చింతపండు ఈ విధంగా ఉడికిపోతుంది। తరువాత రైస్ లో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి 1 టేబుల్ స్పూన్, తాలింపు వేసుకున్న చింతపండు వేసుకొని రైస్ లో కలిసేలా బాగా కలుపుకోవాలి। మనకు చాలా టేస్టీగా ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।